హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ దద్దోజనం. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దద్దోజనానికి కావలసిన పదార్థాలు ఉడికించుకున్న అన్నం ఒక కప్పు తీసుకున్నానండి. ఈ కప్పు అన్నమే చాలా దద్దోజనం అవుతుంది. అలాగే దద్దోజనానికి అన్నం ప్రత్యేకంగా ఉడికించడం అలా ఏమీ ఉండదండి. రోజు ఎలా అయితే వండుకుంటామో అదేవిధంగా, కాకపోతే కొద్దిగా వేడి మీద కలుపుకుంటే మెత్తగా అవుతుంది. ఇందులో తగినంత ఉప్పు వేసి మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఒక కప్పు అన్నానికి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు తీసుకోకూడదండి, కమ్మగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది. అరకప్పు కాచి చల్లార్చిన పాలు పోసి కలుపుకోవాలి. ఇలా పాలు పోయడం వల్ల త్వరగా గట్టిపడదు, పులుపు రాకుండా ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక అర స్పూన్ శనగపప్పు, అర స్పూన్ మినప్పప్పు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవేలా సగం పైన వేగాక చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ఒక కాయ తీసుకున్నాను, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ఒక కాయ, పావు స్పూన్ మిరియాలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి చూసి వేసుకోవాలండి, పెరుగులో కలుపుతాం కదా ఘాటు అనేది బాగా దిగుతుంది. పోపంతా ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని దద్దోజనంలో వేసుకోవాలి. అలాగే అన్నంలో ఉప్పు వేసి కలుపుకుంటాం కదండి, అలా కలుపుకున్నాక చల్లారిన తర్వాత పాలు పెరుగు వేసి కలుపుకోవాలి. మరి వేడిగా ఉన్నప్పుడు వేసినా విరిగిపోయినట్టు అయిపోతుంది. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇంతేనండి దద్దోజనం తయారైంది. పండగలప్పుడే కాదు, ఇది బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. నచ్చిందండి వీడియో మీకు, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.